हेलो फ्रेंड्स, నేను మీ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ టీవీ. కేవలం నెలకు 200 రూపాయలతో 2 లక్షలు సంపాదించడం సాధ్యమేనా? అవును, సాధ్యమే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి, ఈ పదం మీరు వినే ఉంటారు. అంటే ఏం లేదండి, మన సంపాదనలో ఖర్చులు కూడా మిగిలిన మొత్తాన్ని పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకోవడం. ఈ ఎస్ఐపిని ఉపయోగించి సులువుగా 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 మ్యూచువల్ ఫండ్స్, 2 రికరింగ్ డిపాజిట్స్. దీనిలో ఉన్న ప్లస్ మరియు మైనస్ పాయింట్ మనం చూద్దాం. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ముందుగా టైం పీరియడ్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మరియు రికరింగ్ డిపాజిట్స్ ఏదైనప్పటికీ మనకు లాంగ్ టర్మ్లో మాత్రమే వెల్త్ని జనరేట్ చేయగలరు. షార్ట్ టర్మ్లో మనం అనుకున్న ఫలితాలను సాధించాలంటే కొంచెం కష్టతరమని చెప్పాలి. తర్వాత ఈ రిటర్న్స్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ నుంచి మినిమం 14-30% పర్ యానం వరకు మనం వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్ల ద్వారా మినిమం 6-7% రిటర్న్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. తర్వాత ఈ రిస్క్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది పూర్తిగా షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తాయి. కానీ ఈ షేర్ మార్కెట్తో మరియు ఈ క్రిప్టో కరెన్సీతో కంపేర్ చేసుకుంటే దీనికి రిస్క్ తక్కువే అని చెప్పాలి. రికరింగ్ డిపాజిట్స్కి ఎటువంటి రిస్క్ ఉండదు, ఎందుకంటే అవి పూర్తిగా బ్యాంక్ వారి అధీనంలో ఉంటాయి మరియు బ్యాంక్ వారి ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించే మొత్తమే, కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ లేదనే చెప్పాలి. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రిస్క్ ఉన్న చోట మాత్రమే రివార్డ్ ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జిట్ లోడ్ అంటే ఏం లేదండి, మనకి ఈ మనీ అవసరమైనప్పుడు వీటి నుంచి క్విట్ అయిపోదాం అనుకున్నా, లేదన్నా ఏదైనా కారణాల వల్ల ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా, మనం అప్పటి వరకు కట్టిన కొంత మొత్తం మీద వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ ఎగ్జిట్ లోడ్ అనేది విధిస్తారు. ఈ ఎగ్జిట్ లోడ్ 0.5% to 1% వరకు ఉంటుంది. ఇది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది మరియు ఈ రికరింగ్ డిపాజిట్లో కూడా ఉంటుంది. తర్వాత ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి చూస్తే కేవలం మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది పూర్తిగా షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రికరింగ్ డిపాజిట్స్పై ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉన్నాయి, దీనికి బదులుగా బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ అలాంటివి విధిస్తారన్నమాట. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి.